క్రియేటివ్ పీపుల్ అందరే ఉన్నారండి, బాగున్నారా? ఫస్ట్ టైం ఇన్ కెన్యా, బీబీకే బిగ్ బాస్ ఇన్ కెన్యా ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మా బీబీకే లో కంటెస్టెంట్స్ ఎవరో ఏంటి ఇవన్నీ విశేషాలు చూడాలనుకుంటున్నారా, అయితే తప్పకుండా ఈ వీడియో చూసేసేయండి. ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, జస్ట్ ఫర్ ఫన్, ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి తీసామన్నమాట. జస్ట్ వెల్కమ్ టు బీబీకే. బీబీకే లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దామా, రండి. ఫస్ట్ కంటెస్టెంట్ ప్లీజ్ సిరి, జూనియర్ సిరి. హాయ్ సిరి, గుడ్ గుడ్ గుడ్. హౌ యు ఫీల్, ఎలా ఫీల్ అవుతున్నారు బీబీకే లో రావడానికి? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, కొత్త కాన్సెప్ట్ కదా. అందరూ బిగ్ బాస్ చూసారు, బట్ బీబీకే లో మీరు ఏం చేస్తారనే చూద్దాం. బీబీకే లో స్పెషల్ ఏంటంటే అందరూ చోటా చోటా జూనియర్స్ అన్నమాట. లెట్స్ సీ వాళ్ళు ఎలా చూస్తారు ఏంటి అనేది. బిగ్ బాస్ లో అయితే ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు ఎంట్రీలు ఇస్తారు, బట్ మన బీబీకే లో అంత లాంగ్ చేయలేం కాబట్టి మనం అందరినీ ఒకేసారి పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. మూలంగా ఎక్కువ మంది కంటెస్టెంట్ లేరు బిగ్ బాస్ లో, చాలా మంది ఉన్నారు బట్ ఇక్కడ అంతమంది లేరు, ఉన్న వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళతో బిగ్ బాస్ ఎలా ఉంటది అనేది చూద్దాం. బిగ్ బాస్ కే బిగ్ బాస్ అవుతారో మరి ఏమవుతారో చూద్దాం. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, గో టు యువర్ హౌస్. ఫైనల్ గా వాళ్ళైతే హౌస్ లోకి వెళ్ళిపోయారు, హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాము. వాళ్ళతో నా పాటలు ఎలా ఉంటాయో చూద్దాము. ఓకే, లెట్స్ గో. హౌస్ లోకి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి బిగ్ బాస్ వెల్కమ్ చెప్తున్నారు. లహరి, మీ డ్రెస్ చాలా బాగుంది. అవును, మీరు లోబో గురించి ఏమనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ హి వాస్ ఎక్సైటెడ్. నేనైతే కొద్దిగా ఎక్సైట్మెంట్ ఇస్తాడనుకుంటున్నాను. అండ్ షన్ను ఏమో కొద్దిగా గేమ్ ప్లాన్ తో ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఈ సిరి అప్పుడే మొత్తానికి ఇచ్చి స్టార్ట్ చేసింది గేమ్. బామ్ము, అది గేమ్ ప్రకారం ఈజ్ ప్లేయింగ్ సేఫ్. మ్యూజిక్ తెచ్చావా? మ్యూజిక్ ఇచ్చావా? ఇప్పుడు ఇక్కడ పోచే మ్యూజిక్. మ్యూజిక్ చే ఎక్కడ వెళ్ళాలి జెస్సి? Yes. You music chair? Yes. Ache. Che. Padu. 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 Ram. Nuvu padacha? Sita Gopala Ram. Sita. ఫస్ట్ మనకే బెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మధ్యలో, నేను ఇక్కడ, నేను ఎక్కడ. మీరిద్దరు ఎక్కడ పడుకుంటారే? నేను మధ్యలో అనిపిస్తున్నా పడుకుంటాం. నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ పడుకుంటాను, నాకు ఇక్కడే కంఫర్ట్. నేనే ఫస్ట్ చెప్పాను. లహరి కామ్ డౌన్, మీరు స్విచ్ చేసుకోండి. ఒక్కరోజు ఎక్కడా, ఒక్కరోజు ఎక్కడా. మా బెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, సో ఇప్పుడు మార్చుకొని చిల్ అవుతాం. లెట్స్ గో.
బిగ్ బాస్ చెప్తున్నారు మీకు, ఇప్పుడు పడుకునే టైం కాదు, దయచేసి వెళ్ళి హాల్లో కూర్చోండి. లోబో మీరు ఒకసారి కన్సెషన్ రూమ్ లోకి రండి. లోబో కన్సెషన్ రూమ్ లో వచ్చాడంట, అంటే ఏమైనా చెప్తే మనం లిసన్ చేయకూడదు. సీకెన్ క్లాస్ ఏమో అయ్యింది వచ్చి, కానీ అమ్మాయి ఏమైంది నాకు తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు. కెమెరాస్ చూడాలి. అవును అవును, కెమెరాస్ చూడాలి. మీకు కావాలా? చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్? నేను తినను కదా. ఎందుకు చేస్తున్నారు? షణ్ముఖ్ కూడా తినరు అవును కదా షణ్ముఖ్? మీరే అనుకోండి, వండి పెట్టుకుంటే మరీ ఎక్కువ చేస్తున్నారు. అయితే మెన్యూ మార్చింది అక్క. లేకపోతే మీరే వాళ్ళు ఫైర్, నేను హౌస్. లోబో కన్సెషన్ రూమ్ కి వెళ్ళారు. బిగ్ బాస్ ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉన్నారు, మనకి తెలీదు. మేబీ లోబో వెళ్ళారేమో. మనం చాలా జాగ్రత్తగా, వాడు ఏమైనా చెప్తే మనం వినకూడదు. లోబో ఏం చెప్తారు? లోబో బిగ్ బాస్ ఏం చెప్పలేదా? నిజం చెప్పు, ఏం చెప్పారు బిగ్ బాస్? ఆ రోజు సాయంకాలం అందరూ లాన్ లోకి వెళ్తే జెస్సీ, లోబో అండ్ శ్రీరామ్ కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కడ నామినేషన్స్ తొందరగా పెట్టండి బిగ్ బాస్. అవును, షన్ను రవిని మేము నామినేట్ చేయాలనుకుంటున్నాను. నామినేషన్ చేయలేదు. చేయగలరు? వద్దు, ఇది నాకు వద్దు. బిగ్ బాస్ ఫస్ట్ మీకు హెల్ప్ అవ్వాలి. అందరికి ఫస్ట్ టైం నాకు ఎలిమినేట్ చేయొద్దు. నన్ను, అను, రవిని ఎలిమినేట్ చేయాలి. జూనియర్
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న కెప్టెన్సీ టాస్క్ ఈ వారం. క్లాస్ లో బాలు, షణ్ముఖ్ ఒకసారి స్టోర్ రూమ్ లోకి రండి. కొన్ని అనివార్య కారణాల మూలంగా రవి వెళ్ళిపోతున్నారు. రవి, మీరు ఒకసారి కన్సెషన్ రూమ్ లోకి రండి. బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులకి ఇచ్చిన క్యాప్టెన్ సీతా. గ్లాస్ లో బాల్, గ్లాస్ చివర పెట్టి బాల్ గ్లాస్ లో వేయాలి. గుడ్ లక్ విత్ బాల్. ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ చెప్పదలుచుకున్నది గ్లాస్ లో బాలు టాస్క్ కి మీలో ఒకరిని సంచాలకులుగా ఎంచుకోండి. మిగతా వారు కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నించండి. బిగ్ బాస్, నేను కెప్టెన్ గా అవ్వాలనుకుంటున్నాను, అందుకని ప్రియాక మీరు సంచాలకులుగా అవుతారా? ఓకే, అయితే బిగ్ బాస్ ప్రియా గారు సంచాలకులుగా ఉంటారు. ఓకే. సిరి, బిగ్ బాస్ హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అయినందుకు మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నాడు. మీ విధులు మీరు సరిగ్గా నిర్వర్తించాలని కోరుకుంటూ బిగ్ బాస్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. సంచాలకులైన ప్రియా కెప్టెన్సీ బ్యాండ్ ని సిరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరూ పనులు చేయాలి, ఎందుకంటే అమ్మాయిలే ఇంట్లో పని చేస్తున్నారు. సో అబ్బాయి కూడా కొద్దిగా పని చేయాలి అని హౌస్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ గా చెప్తున్నాను. మేము పనులు చేస్తున్నాం కదా? కాదు, అక్కడ హౌస్ క్లీనింగ్ అదొక్కటి చేశారు, అది కూడా మీకు బిగ్ బాస్ ఏమో అంటారేమో అని చేశారు. మేమే ఇప్పుడు వంట చేసాము, అవన్నీ క్లీనింగ్ అదంతా చేశాము. కానీ ఇప్పుడే ఇల్లు క్లీన్ చేశాం కదా. అదే మీరు మీకు చెప్పాను కాబట్టి చేశారు అంతే. కానీ ఇంకా మీ పనులు నేను చేసుకొచ్చానని. సరే సరే. బిగ్ బాస్, బిగ్ బాస్ చెప్పు. మామే, యూఆర్ సీరియస్? బిగ్ బాస్ చెప్పు. ఇటువ్వు. ఎవ్రీబడి క్వైట్ అండ్ లిసన్ టు మీ ఫోర్ఎవర్, అదర్వైజ్ ఐ స్ప్లాష్ యు విత్ వాటర్. తెలుగులో మాట్లాడు ప్లీజ్. బిగ్ బాస్ చెప్పు. అవును బిగ్ బాస్ చెప్పు. బిగ్ బాస్ ఏం చెప్పాలి? బిగ్ బాస్ చెప్పాలి ఏంటి? ఏంటి? నన్ను కాపీ చేయదురా. మిన్న చెప్పవా? రాత్రికి అలాగ కామెడీ చేస్తావా? ఎందుకు చెప్పు చెప్పు. నీ సీక్రెట్ టాస్క్ ఏంటి చెప్పు. బిగ్ బాస్ నిన్ను ఎందుకు పిలిచాడు? ఇప్పుడు ఓకేనా? బిగ్ బాస్ వాడు కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్లాడు, ఎందుకంటే వాడికి దగ్గు వస్తుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇస్తున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్ చెట్టెక్కు ఆకుపట్టు. లహరి, ఒకసారి స్టోర్ రూమ్ లోకి రండి. బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులకి ఇచ్చే లగ్జరీ బడ్జెట్ టాస్క్ చెట్టెక్కు ఆకుపట్టు. 3 లీవ్స్ కి చాక్లెట్ వస్తుంది, 2 లీవ్స్ వస్తే చీజ్ వస్తుంది, 1 లీఫ్ వస్తే 1 లీఫ్ పట్టి చీజ్ వస్తుంది,
5 లీవ్స్ పడితే చికెన్ వస్తుంది అండ్ 4 లీవ్స్ పడితే జామ్ వస్తుంది. ఆల్ ద బెస్ట్ బిగ్ బాస్. ఓకే ఎవరు ఫస్ట్ పోతారు? షణ్ముఖ్ నువ్వే ఫస్ట్ వెళ్ళు. బజర్ మోగంగానే ఇంటి సభ్యులు ఆకులు కొయ్యాలి. అవి ఎన్ని ఆకులు కోస్తే అంత లగ్జరీ బడ్జెట్ వస్తుంది. నేను మళ్ళీ పోవచ్చా బిగ్ బాస్? షణ్ముఖ్ మళ్ళీ పోవచ్చా అని అడుగుతున్నాము ఎందుకంటే 2 కంటెస్టెంట్స్ పోలేదు కాబట్టి. నేను షణ్ముఖ్ ఇంకోసారి ట్రై చేయొచ్చా అని కోరుతున్నాము. సో ప్లీజ్ బిగ్ బాస్ చెప్పండి. బిగ్ బాస్ చెప్తున్నారు ప్రతి కంటెస్టెంట్స్ ఒక్కసారి మాత్రమే. అయితే బిగ్ బాస్ మాకు బ్రెడ్ 2 సార్లు వచ్చింది, ఆల్సో చాక్లెట్ 2 సార్లు వచ్చింది, అండ్ చీజ్ ఒకసారి వచ్చింది బిగ్ బాస్, అండ్ జామ్ ఒకసారి వచ్చింది. అంతే బిగ్ బాస్, థ్యాంక్ యూ. అలా ఎందుకు? మనం గుడ్ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ లానే ఉందాం, ఎందుకు అలా మాట్లాడుతున్నాం? మాట్లాడసా ఎవరు ఏమో అన్నారని ఎందుకు మనం ఫ్రెండ్స్ గా ఉండటం ఆపేయాలి? మాట్లాడు నాతో ప్లీజ్. నన్ను అదిలేను షణ్ముఖే, నాతో మాట్లాడలేదు జెస్సి. నన్ను బుల్ చేస్తున్నారు, మనం ఇద్దరు ఆడుకుంటున్నాము, అది నాకు నచ్చలేదు. ఇట్స్ ఓకే, అందరు అలానే అడుగుతారు కానీ మనం ఫ్రెండ్స్ కదా, బయట కూడా మనం ఫ్రెండ్స్ కదా, అలానే మనం ఉంటున్నాము. సరే మనం ఫ్రెండ్స్. My mother ever went out of bed. The captain declared that. Jesse, you are captain, Kabatti. Andarni paneer cheyman cheppu. Sare na? Sare. Vaallu nu vedi chepte adi cheyali. Endukante nu captain kada. Vaallu ninnu erpiste naaku cheppu. Nenu andarki cheptaa. My mother asked her winner from Vedu. Jesse, add her to me. Chapter. Sorry? I want my chocolate in Vedu. He was not a chocolate in Vedu. Today. నాకు కూడా ఇవ్వలేదు జెస్సి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం తీసుకుందాం. నాకు సరే, నేను క్యాప్టెన్ అంటే నాకే బిలీవ్, నాకు అంతే ఉంది జెస్సి. నువ్వు క్యాప్టెన్ ఏంటి అని నాకు నమ్మబుద్ధి కాదు. పర్లేదు జెస్సి, క్యాప్టెన్సీ నేనే చేస్తున్నాను. జెస్సి నెక్స్ట్ వీక్ నువ్వు సేఫే కదా, నువ్వులాకి మేము ఎన్నో టెన్షన్ పడతా ఉండాలి. కానీ నువ్వు కూడా రావు కదా. నేను వస్తాను. అవునా? నన్ను నువ్వు చాలా లక్కీ షన్ను, నిన్న ఎవ్వరు నామినేట్ ఎట్లా? అవును, ఎందుకంటే నేను క్వైట్ గా కాన్ ఉన్నా. అది కూడా గుడ్ వాంటేజ్. జెస్సి స్టాప్, వాటర్ నీ స్లాష్ చేస్తున్నావు ఎక్కడైనా. వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా నీకు ఇలా చేస్తే. జెస్సి ఆపు, లేకపోతే నీకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా. క్యాప్టెన్ వి సరే సరే ఆపు. ఓకే ఓకే, ఐ స్టాప్. సో స్టాప్.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని సిరి మొదటగా మీరు కెప్టెన్ సిరిలో ఉన్నారు కాబట్టి నామినేషన్ ప్రక్రియ మొదలెట్టండి బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రక్రియకి ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ ఎవరెవరు నామినేషన్ చేస్తున్నారో వాళ్ళ మొహాలను పెట్టాలని చెప్పి చెప్పారు బిగ్ బాస్ ఫస్ట్ నేను శ్రీరామ్ చంద్రని నామినేట్ శ్రీరామ్ చంద్ర మిమ్మల్ని ఎందుకు నామినేట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదు అందుకని బిగ్ బాస్ నేను జెస్సీ ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటే శ్రీరామ్ చంద్రకి సేమ్ రీజన్ అసలు పార్టిసిపేట్ కూడా చేయలేదు అందుకని రెండు నామినేషన్స్ అయిపోయింది నేను ఇప్పుడు లహరిని నామినేట్ ఎందుకంటే నాతో ఉండట్లేదు అందరితో ఉంటుంది కానీ నాతో ఉంటుంది కావాల్సిన కూడా ఉండట్లేదు శ్రీరామ్ చంద్ర శ్రీరామ్ చంద్రకి నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో పార్టిసిపేట్ చేయాలి బిగ్ బాస్ నేను ఎందుకంటే నాతో ఉండట్లేదు అసలు నాకు ఆమెకి సెట్ అవ్వాలి నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే అసలు పార్టిసిపేట్ చేయట్లేదు నేను జెస్సీకి పెట్టుకున్నా ఎందుకంటే వాడు అసలే పార్టిసిపేట్ చేయలేదు ఎలిమినేషన్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారేంట్రా మీరు నేను లోబోకి పెట్టున్నా ఎందుకంటే వాడు అలాగా నాయిస్ చేస్తున్నాడు ఎప్పుడు తిట్టాను ఇప్పుడా నీకు స్టిక్కర్ పెట్టాడు అప్పుడు తిట్టానా అవునా ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో అందరూ నామినేట్ అయిపోయారు నా బిగ్ బాస్ కిట్ ఎలా ఉంది ఈ వారం అందరు నామినేట్ అయిపోయారు అలాగే అందరు విన్నర్స్ బిగ్ బాస్ లో అందరు విన్నర్స్ అందరు బాగా చేశారు కదా మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని అందరిని ఎంకరేజ్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ ఇంకా ఇలాంటి స్కిట్లు కావాలంటే తప్పకుండా సాయి ప్రసన్న వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ నెక్స్ట్ వీడియోలో